కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే. అది ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా. ప్రొఫెషనల్ లైఫ్లో క్లీన్ ఇమేజ్ ఉన్న పవర్ స్టార్కి వ్యక్తిగత జీవితంలో మాత్రం మూడు పెళ్లిళ్ళు ఒక మచ్చగానే ఉన్నా దాని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. దీని గురించి ఒకప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరిగాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పవర్ స్టార్ ఏది మాట్లాడినా దీన్ని అడ్డం పెట్టుకునే పవన్ వ్యతిరేక వర్గం సెటైర్లు విసురుతున్నారు. కానీ ఈ హ్యాట్రిక్ మ్యారేజెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటనేది సస్పెన్స్గా మారింది. సోషల్ మీడియా కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినిని 1997లో వివాహం చేసుకున్నారు. కానీ తన భార్య తన తల్లితో కలిసి రాక్షసంగా ప్రవర్తించేవారట. దీనికి తోడు ఇంట్లో డబ్బులు కూడా మాయం చేసేవారట. అందుకే ఆమెకి పవన్ కళ్యాణ్ దూరమయ్యారని టాక్. ఆ తర్వాత రేణు దేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరెంజ్ మూవీ డిజాస్టర్ అయినప్పుడు తన అన్న నాగబాబుకి 25 కోట్ల రూపాయలు ఇచ్చారని, ఇది నచ్చని రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి మధ్య మనస్పర్తలు వచ్చి దూరమయ్యారని టాక్. తీన్ మార్ షూటింగ్ జరుగుతున్న టైంలో అన్న పరిచయం కావడం, అప్పటికే ఒకరిని ప్రేమించి గర్భవతిగా ఉన్న అన్నకి తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అవ్వడం, దాని తర్వాత ఇంకొకరితో పెళ్లి కుదిరినా అది క్యాన్సిల్ అవ్వడంతో ఆ టైంలో పవన్ అన్నాని చేరదీసి తన కూతురిని దత్తత తీసుకుని ఆ తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకుని ఆమెకు జీవితాన్ని ఇచ్చారు. కానీ మూడు పెళ్లిళ్ల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా స్త్రీల మీద ఉన్న గౌరవంతోనే పవర్ స్టార్ వారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల మనకు బాధ కలిగినా ఎదుటివారి మంచిని కోరుకునే లక్షణం మనిషిని మంచి మనిషిగా మారుస్తుంది. అందుకే పవన్ అంటే ఆయన అభిమానులకే కాదు ప్రేక్షకులందరికీ ఇష్టమే.